బీజేపీ పెద్దలకు కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఈటెల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి 2 గంటలుగా బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు బిఎల్ సంతోష్ తో భేటీ అయ్యారు తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నారు కాసేపట్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తో భేటీ కానున్నారు ఈటెల రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఈటెల కోమటిరెడ్డి ఇద్దరు పార్టీ వీడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది ఈ తరుణంలో రంగంలోకి దిగిన హైకమాండ్ బుజ్జగింపు చర్యలకు దిగింది नड्डा तो भेटी तरवा इधर भविष्य कार्याचरण पै क्लारिटी वे अवकाश बीजेपी परिणामाल वेगंगा मारतुनाई आ पार्टी नेतलु ईटेल राजेंदर कोमटिरेड्डी राजगोपाल रेड्डी ढिल्ली वेल्लारु बीजेपी उंटे केसीआर नु एदुर्कोलेमनी पार्टी मारालंटू ईटेलपै आयन अनुचरुलु ओत्तिडि चेस्तुन्नारु कांग्रेस लो चेरालने कूडा राजगोपाल ఆలోచనలో అలాగే బీజేపీ గ్రాఫ్ తగ్గిందని ఆయన భావిస్తున్నారు మారిన రాజకీయాలు బీజేపీపై రాష్ట్ర ప్రజల్లో ఉన్న భావనను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు అదిష్టానం అమితుమి తేల్చుకునేందుకు ఈటెల రాజేందర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు అందిస్తారు రాజు संतोष अटु बीजेपी केंद्र कार्यालय में ఈటెల రాజేందర్ మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా లోపలికి వెళ్లి దాదాపు 2 గంటలు అవుతుంది సరిగ్గా అంటే వాళ్ళు వచ్చినటువంటి వెంటనే అటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మరోవైపు అమిత్ షా కూడా ఈ కార్యాలయానికి వచ్చారు అయితే ముందుగా బిఎల్ సంతోష్ తో ఈటెల రాజేందర్ అటు రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు प्रधानंगा प्रस्तुत परिस्थितुलु बीजेपी की संबंधी को अंतर्गत विभेदालु अटे पार्टी वर्गालुगा एर्पड़ुतुन्नायि सो ई वर्गालकु संबंधी दानिकि कूडा चेक पेट्टालनि चेप्पि अधिष्ठानं भाविस्तुंदि अंदुकोसमे ఈటెల రాజేందర్ను రాజగోపాల్ రెడ్డిని इक्कडिकि पिलिचिनट्टुगा तेलुस्तुंदि अयिते ई मध्य कालंलो जरुगुतुन्नटुवंटि परिणामालनु गनुक परिशीलिस्ते అమిత్ షా ఎప్పుడైతే ఖమ్మం పర్యటనకు వస్తున్నారని ప్రచారం జరిగిందో ఆ తర్వాత తుఫాన్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు రాలేదు కానీ ఆ సమయంలోనే ఈటెల రాజేందర్కు ఒక పోస్ట్ ఇవ్వబోతున్నారు తెలంగాణలో ఆ పార్టీకి సంబంధించి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది అయితే దానిపైన ఎక్కడ కూడా అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ఈటెల దాని ఆశించారు కూడా అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు ఈటెలకు సంబంధించి ఎక్కడా కూడా అతనికి ఒక పదవి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించలేదు అయితే అతను ఇప్పటికే ఏదైతే చేరికల కమిటీకి చైర్మన్ గా ఉన్నారు కానీ ఈ విషయంలో పొంగులేటి కావచ్చు జూపల్లిలతో చర్చలు జరిపారు కానీ అది కొంత విఫలమైనటువంటి పరిస్థితి కనిపించింది ఫైనల్ గా వాళ్ళు కాంగ్రెస్ లో చేరుతున్నారు మరోవైపు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోతుంది సో ఖచ్చితంగా బీజేపీ ఊపందుకోవాలి మళ్ళీ ఏదైతే రానున్నటువంటి ఎన్నికలకు సిద్ధం కావాలంటే ఖచ్చితంగా కొన్ని మార్పులు తేవాలని చెప్పి ఈటెల రాజేందర్ తో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా భావిస్తున్నారు అదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా గతంలో పలుమార్లు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశానికి ఒక కీలకమైనటువంటి ఈ సమావేశానికి తర్వాత అంటే ఏదైతే కొంత క్లారిటీ కూడా రాబోతుంది రేపు ఉదయం ఇక్క నుంచి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్వయంగా తెలంగాణకు రాబోతున్నారు నాయర్కర్నూలులో జరిగేటటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు సో రేపు తెలంగాణకు వచ్చేటటువంటి క్రమంలో ముందు రోజు అటు ఈటెల రాజేందర్ రాజగోపాల్ రెడ్డిలతో భేటీ అవుతున్నారంటేనే కొంత కీలక చర్చలు అయితే సాగుతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే పార్టీ నుంచి బయటికి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా ఊపందుకుంటున్నటువంటి క్రమంలో సో ఎందుకు పార్టీ వీడుతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది పార్టీలో ఉండి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అంతే కాదు మీరు పార్టీ భాగోగుల గురించి లేదంటే పార్టీ కోసం ఎటువంటి సూచనలు ఇస్తారు అనేటువంటి అంశాల మీద కూడా చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది బిఎల్ సంతోష్ తో చర్చ ఏదైతే సమావేశం తర్వాత జేపీ నడ్డా తో కూడా మీటింగ్ ఉంటుందని చెప్పారు సో ప్రస్తుతం జేపీ నడ్డా తో కూడా మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత అవసరమైతే అమిత్ షా కూడా ప్రస్తుతం జాతీయ కార్యాలయంలోనే ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ పరిస్థితులపైన సమావేశం కొనసాగుతుంది సో అతనితో కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి ఈ సమావేశం తర్వాత ఈటెల రాజేందర్ కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి స్టాండ్ లోనే ఉంటారా లేదంటే మరో నిర్ణయం తీసుకోబోతారా అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది మొత్తానికి కొంత అధిష్టానం మాత్రం వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తుంది అంటే వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆశిస్తున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా గాని లేదంటే వాటికి దగ్గరగా గాని కొన్ని హామీలు అయితే ఇద్దరికి కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది దానికి అనుగుణంగానే రేపు అందరూ కలిసి ఇక్క నుంచి జేపీ నడ్డాతో
హైదరాబాద్ కు వస్తారు అక్కడి నుంచి నాగర్ కర్నూల్ వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అటు రాష్ట్ర పరిస్థితులపైన అంటే ఒక వైపు ఈటల రాజేందర్ మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఇంకోవైపు ఇక్కడ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ఉన్నారు సో తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులపైన కొంత కీలక చర్చ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది అంతే కాదు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం దక్కాలంటే ఎటువంటి కార్యక్రమాలు రూపొందించాలి ఇక రానున్నటువంటి ఎన్నికల కోసం ఏ విధంగా సిద్ధం కావాలి అనే అంశాల మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సంతోష్ రైట్ థాంక్యూ రాజు